ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి వేలానికి ముందు వేలం తర్వాత అలాగే లీగ్ మ్యాచ్ల సమయాల్లో ఇలా ఆటగాళ్ల విషయంలో చాలా గందరగోళ నిర్ణయాలు జరిగాయి ఈ సందర్భంగానే సిఎస్కే యాజమాన్యం వ్యవహార తీరుపై వచ్చే సీజన్ లో సిఎస్కే నుంచి ఓ ఇద్దరు ఆటగాళ్లు బయటపడనున్నారని తెలుస్తున్న సమాచారం ఈ ఫ్రాంచైజీ నుంచి తప్పుకోవాలని ఆ ఇద్దరు ఆటగాళ్లు చూస్తున్నారు వేలానికి ముందు సురేష్ రైనాను రిటైన్ చేసుకోపోవటం అలాగే వేలం సమయంలో అతన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపలేదు దీంతో రైనా అభిమానుల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి ఇక అది జరిగిపోయిందేదో జరిగిపోయిందనుకుంటే మ్యాచ్ ప్రారంభానికి ముందు జడేజాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పారు అయితే వరుసగా ఎనిమిది మ్యాచ్లు ఓడిపోవడంతో మళ్లీ ధోనీనే కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించాడు దాంతో జడేజా పై విమర్శలు గుప్పించి గాయం పేరు చెప్పి అతని పక్కన పెట్టేశారు అయితే ఆ తర్వాత ధోని కెప్టెన్సీలో జరిగిన నాలుగు మ్యాచ్ వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయింది అంటే సిఎస్కే లో ఆటగాళ్ల ప్రదర్శనతోనే ఓడిపోతుందే తప్ప కెప్టెన్సీ వల్ల కాదని నిరూపితమైంది ఇలాంటి సందర్భంలో జడేజాను గాయం పేరు చెప్పి తప్పించటం అతని మనసు నొచ్చుకున్నట్లు తెలుస్తుంది దీంతో వచ్చే సీజన్ లో సీఎస్కే నుంచి తప్పుకున్న ఆచర్య వసరం లేదు అలాగే మరో ప్లేయర్ అంబటి రాయుడు కూడా అందరికి షాక్ ఇస్తూ తన రిటైర్మెంట్ ను ట్విట్టర్ లో అనౌన్స్ చేశాడు అయితే ఆ వెంటనే మేనేజ్మెంట్ ఇలాంటి సమయంలో ఇలాంటి నిర్ణయం సరి అయింది కాదని తన రిటైర్మెంట్ ని వెనక్కి తీసుకోమంది ఆ వెంటనే ఆ ను డిలీట్ చేశాడు అంబటి రాయుడు ఆట మధ్యలో ఇలా చేస్తే ఆ ప్రభావం మిగతా మ్యాచ్ లపై పడనుందన్న ఉద్దేశంతోనే సిఎస్కే యాజమాన్యం ఇలా రాయుడు రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకోమంది అయినా కూడా అంబటి రాయుడు చప్ప పెట్టకుండా రిటైర్మెంట్ తీసుకోవడంపై సిఎస్కే యాజమాన్యం గురుగా ఉన్నట్లు తెలుస్తుంది దీంతో అతను వచ్చే సీజన్ కి రిటైర్మెంట్ తీసుకోవడం పక్కా అంటున్నారు ఇలా ఈ ఇద్దరు ఆటగాళ్లు వచ్చే సీజన్ కి సిఎస్కే కు దూరమయ్యే అవకాశం ఉంది